ఓకే మేడం, మీరు చెప్పిన ఎక్స్పీరియన్స్ మాత్రం నిజంగా చాలా హారబుల్. అసలు ఏ నటికి కూడా అలాంటి పరిస్థితులు రాకూడదు. మీరు చాలా డేరింగ్, రాయలసీమ బిడ్డగా ఫటా ఫటా చేసేసారు అలా. కానీ మీతో పాటు యాక్ట్ చేసే కో ఆర్టిస్టులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకేమన్నా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎక్స్పీరియన్స్ అయ్యాయా? చాలా మంది మీతో షేర్ చేసుకుంటూ ఉంటారు, వాటి గురించి చెప్తారా ఏమన్నా? చెప్తానమ్మా. కల్పనారే గారు, చంద్రలేఖ, నేను, అంటే చంద్రలేఖ అంటే ఇప్పుడు కన్నడ ఫీల్డ్లో నెంబర్ వన్గా ఉంది హీరోయిన్, అమ్మాయి పేరు శ్రీదుర్గ, మాలశ్రీ, మాలశ్రీ పిన్యన్, మేమంతా ఒక బ్యాచ్ అనమాట. సపోజ్ నాకు కాల్ షీట్ ఇదిగా ఉంటే చంద్రలేఖ యాక్ట్ చేసేది, కల్పనారే గారు బిజీగా ఉంటే నేను యాక్ట్ చేసేదాన్ని. అట్లా కొన్ని క్యారెక్టర్స్ అనమాట. నేను కల్పనారే గారు నాకంటే పెద్దవాళ్ళు, అక్క అక్క అని పిలిచేదాన్ని. ఆమె చనిపోయే రోజు అసలు ఏంటి ఇలా పరిస్థితి ఆవిడకి ఇలా వచ్చింది అంటే, నేను అప్పుడు చెన్నైలో ఉండేదాన్ని, హైదరాబాద్ పరిస్థితి నాకు తెలీదు. ఆవిడ ఏం చేసేదంటే పాపం ఎవరు ఈ కో డైరెక్టర్లు ఛాన్సులు లేకపోతే తనకు ఉండే దాంట్లోనే వంట చేసి పెట్టేసి అట్లా డబ్బంతా నాశనం చేసుకుంది. నాశనం చేసుకుని తీరా తను చనిపోయేటప్పుడు చితికి నిప్పు పెట్టడానికి కూడా డబ్బు లేదు అంటే ఏమనుకోవాలి ఒక కళాకారునికి? అంత దుస్థితి ఎందుకు వచ్చిందంటే ఆమె చేసిన మంచితనం అందరికీ పెట్టి పెట్టి చివరికి చితికి నిప్పు పెట్టడానికి కూడా డబ్బు లేవని చెప్పి ఆ శోషణ ఏదో ఇస్తే ఎలా చెప్పాలో తెలియనలా. ఏ ఆర్టిస్టుకు అలా రాకూడదమ్మా, ఎందుకంటే అంత మంచి కమెడియన్ చేసి మళ్ళీ కాకినాడ వెళ్ళిపోతానని కూడా మళ్ళీ ఏదో ఒక చిన్న ఆశ వేషాలు ఇస్తారు, నేను యాక్ట్ చేస్తాను. పాపం డైరెక్టర్లు పిలిచి ఇచ్చేవాళ్ళు, పెద్ద పెద్ద డైరెక్టర్లు, మన కల్పనారాయణి లాస్ట్ చితికి పోయేటప్పుడు తన చేతులారా చేసుకుంది. నేను చెప్పేది ఏ ఆర్టిస్ట్ లాంటిది ఏది చేసుకోకుండా తను చనిపోయేటప్పుడు తన చితికి ఇంత డబ్బు పెట్టుకొని చావండి, ఎందుకంటే ఎవరో బిచ్చేస్తే మన చితి కాల్పడం ఏంటి? అందుకనే నేను కూడా నా చితికి ఒక 30,000 50,000 బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకొని పలానా చోట డబ్బు ఉంది, నేను చనిపోతే ఎవరిని భిక్ష అడగొద్దండి, నేను కళామతల్ని నమ్ముకున్నాను, ఆ కళామతల్లిలో సంపాదించిన డబ్బు ఇది, నా చితికి మంట పెట్టండి అని చెప్పి రాసి పెట్టి వెళ్తానమ్మా నేను. ఆ ఆర్టిస్ట్కి ఏ దానికి అట్లా రాకూడదమ్మా, అది నేను చెప్పే ఇదన్నమాట.